చిన్నారిపై లైంగిక దాడి వ్యవహారంలో బజారా హిల్స్ డిఏవి పాఠశాల గుర్తింపు రద్దు చేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు. ఈ మేరకు హైదరాబాద్ డిఈఓకు ఆదేశాలు జారీ చేశారు. అయితే పాఠశాలలో ప్రస్తుతం చదువుతున్న విద్యార్థులు నష్టపోకుండా ఇతర పాఠశాలల్లో సర్దుబాటు చేయాలని డిఈఓకు సూచించారు. ఈ వ్యవహారంలో విద్యార్థుల తల్లిదండ్రుల సందేహాలను నివృత్తి చేసే బాధ్యత డిఈఓదేనని అందుకు అనుగుణంగా తగిన వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులు మంత్రి ఆదేశించారు. భద్రతాపరమైన చర్యలు ప్రభుత్వానికి సూచించేందుకు కమిటీ ఏర్పాటు చేస్తున్నామన్నారు. విద్యాశాఖ కార్యదర్శి నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబిత వెల్లడించారు. వారం రోజుల్లోగా కమిటీ నివేదిక వస్తుందని, దాని ఆధారంగా విద్యార్థుల భద్రతకు సంబంధించి ప్రత్యేక చర్యలు తీసుకోనున్నట్లు స్పష్టం చేశారు. బంజారాహిల్స్లో చిన్నారిపై లైంగిక దాడి వ్యవహారంలో పాఠశాల ప్రిన్సిపల్పై బంజారాహిల్స్ పోలీసులు ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మంగళవారం బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనలో ప్రిన్సిపల్ గది సమీపంలో ఉండే డిజిటల్ గదిలోనే దారుణం జరిగిన ప్రిన్సిపల్ ఎస్ మాధవి నిరోధించకపోవడం, నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఘటన జరగడానికి కారణమయ్యారనే అభియోగాలతో ఆమెపై సెక్షన్ 21 ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. డ్రైవర్ రజనీ కుమార్ సహా ప్రిన్సిపల్ నిందితులిద్దరిని మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా 14 రోజులు రిమాండ్ విధించారు. ఇద్దరిని చెంచల్ కూడా జైలుకు తరలించారు. ఏ పేరెంట్ కొట్లాడు?